జంగారెడ్డిగూడెం పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మించబోతున్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఎంపీ శ్రీధర్ దృష్టికి త్రాగునీటి సమస్యను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను తీర్చేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని తాగునీటి సమస్యను తీర్చేలా ఉప్పలమెట్లో 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు అధికారులతో మాట్లాడనున్నారు. ఎంపీ నిధుల నుంచి కొంత భాగాన్ని, 14వ ఫైనాన్స్ నుంచి మరికొంత భాగాన్ని కేటాయించి 1 కోటి 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ ట్యాంక్ నిర్మిస్తామన్నారు. వెంటనే పనులు ప్రారంభించి రానున్న 2-3 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మానవతామూర్తి, నాయకులు పిపిఎన్ చంద్రరావు, బత్తిన చిన్న, నేట్రు గణేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రావడంతో స్థానిక ఎంపీగా లోకల్ నాయకులు, ముఖ్యంగా లోకల్ కౌన్సిలర్లు కానివ్వండి, గణేష్ కానివ్వండి, పలువురు ఇక్కడ ఉన్న మంచినీటి ఇబ్బందులు, ఎండాకాలంలో పడుతున్న బాధలో ఆవేదనలో ప్రజలు పడుతున్న ఆవేదనలు తెలియజేయడంతో వెంటనే ఇక్కడ ఒక మంచినీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో స్థానిక ఆఫీషియల్స్ తో మాట్లాడి 10 లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ ని ఆ మెట్ట మీద స్థాపించి దాదాపు జంగారెడ్డిగూడెంలో ఉన్న 10,000 మంది జనాభాకి మంచినీటి సదుపాయం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఒక ఎంపీగా నా ప్రయత్నం, నా వంతు కృషి చేయడమే కాదు, ఎంపీ ల్యాడ్స్ లో సగం భాగం కాంట్రిబ్యూట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతానికి 14th ఫైనాన్స్ లో మంచినీటికి సంబంధించి ఉన్న ఫండ్స్ తో పాటు కలిపి దాదాపు 1 కోటి రూపాయల పైనే ఏర్పాటు చేసి ఈ 10 లక్షల లీటర్ల ట్యాంక్ కూడా వెంటనే ఫౌండేషన్ స్టోన్ వేసి గత వచ్చే 2-3 నెలల్లోనే అది కంప్లీట్ చేయాలన్న ప్రయత్నం చేస్తామని మీ అందరికి మాటిస్తున్నాం. వైఎస్ఆర్సిపి తరఫున ఇక్కడ స్థానిక ఎంపీగా గర్వంగా మీకు ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. 2,575 ఇళ్ళు ఉన్నాయి, మ్యాప్ అని, మ్యాప్ కానీ మరో 400 ఇళ్ళు ఉండడం జరిగింది. అక్కడ కమ్యూనిటీ హాల్కి గౌరవశ్రీ ఎంపీ గారు 18 లక్షల రూపాయలతోటి డోక్రా అక్క చెల్లెమ్మలకు భవనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 10వ సచివాలయం పరిధే కాకుండా 9వ సచివాలయం మొత్తం దాదాపు 10 వార్డులకు సంబంధించి మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నాం. కరెంటు లేనప్పుడు నీళ్లు ఆగిపోవడం, అదేవిధంగా పాత ట్యాంక్ రావడం వల్ల నీటికి ఇబ్బంది ఉంది. దానివల్ల కొత్తగా ట్యాంక్ కట్టినట్లయితే మంచినీటి అవసరాలు తీరుతాయని ఎంపీ గారు నోటీసులు తీసుకురావడం జరిగింది. ఎన్నే ఎంపీ గారు స్పందించి అధికారులతో మాట్లాడి ఆ ట్యాంక్ కి కట్టడానికి, నిర్మించడానికి, ట్యాంక్ నిర్మించడానికి ఫండ్స్ ని బేరు చేస్తూ అలాగే మున్సిపల్ నిధుల నుంచి కూడా కలిపి ఇటు బస్సులో ఆ ట్యాంక్ నిర్మించి ప్రజలకు మంచినీరు అవసరాలు, ముఖ్యం వాళ్ళకి మంచినీరు త్వరగా అందిద్దాం చెప్పడం జరిగింది. అదేవిధంగా సార్ కూడా ప్రామిస్ చేశారు, సాధ్యం తొందరలోనే మంచినీరుని అందిస్తానని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.